ఇక్కడ నుంచి వాటర్ ఫాల్స్ 60 కిలోమీటర్లు రా, తొందరగా బయలుదేరండి. ఇట్స్ బౌలింగ్ కన్నా బ్యాటింగ్ బెటర్. ఏయ్ ఏయ్, వై నో రెడీ? టైమ్ ఫాస్ట్. సిస్టర్ కాల్. ఆ గో. అక్కడ బాండ్ గడ్ సింగిల్ గా ఉన్నప్పుడు మీరు 4 ముసుగులు వేసుకుని కిడ్నాప్ చేస్తారు. ఎవరు లేని చోట చూసి వచ్చి టికెట్టేస్తారు. మళ్ళీ సైలెంట్ గా వచ్చి గ్రూప్ లో చనిపోతారు. భానుబాబు కనపడపోయేసరికి భానుబాబు ఇక్కడ భానుబాబు ఇక్కడ అని తలో దిక్కు వెతకడానికి వెళ్తారు. కరెక్ట్ గా అదే టైంలో దుఃఖంలో ఉన్న నందిని తీసుకెళ్లి ఇదిగో భానుబాబు అని చూపిస్తాను. నందిని భానుబాబు చూసి హగ్ చేసుకుని ఏడుస్తూ ఈ జన్మలో నీ రుణం తీర్చుకోలేను అంటుంది. మళ్ళీ భానుబాబు నాడు ఫ్యామిలీకి అప్ చెప్పేస్తాను. నందిని ఏకాంతంగా తీసుకెళ్లి ఓరగంట మాట్లాడి పడేస్తాం. ఎలా ఉంది? సూపర్. డైరెక్టర్ అయిపోతానేమో. అవుతావులే కానీ నీ బామ్మర్ది గారి జాతకం ఏంటోరా? నీ కథలో కిడ్నాప్ తప్పలేదు, ఇక్కడ కిడ్నాప్ తప్పలేదు. వాడి జాతకం ఈ రోజు కూడా ఈ బఫూన్ పట్టలేనా? అయ్యో కర్మ. ఏ ఓల్డ్ ఉమెన్, నీకేం తెలుసు కుర్రవాడి సంగతి? యూత్ ఏంట్రా, ఇంకా బయలుదేరలేదండి, లేట్ అయిపోతుంది, రండి. నేను రావట్లేదు నాన్న. ప్లాన్ చేసిందే నువ్వు కదరా, రానంటావేంటి? నువ్వు రావట్లేదా? చా, నందిని టైం అయిందమ్మా, తొందరగా రా. ఇదిగో వచ్చేస్తున్నా. మీరు వెళ్ళండి, మాకు నీళ్ళంటే చాలా భయం. అమ్మా నందిని, నువ్వు రిషికార్లు వచ్చే బస్ ఫుల్ అయిపోయింది. నీకు మీ అయితే ఎరా, మీరు వెళ్ళట్లేదా? నిన్ను వదిలి బతికి పోయారు. అక్కడికి వెళ్ళాలో ప్లాన్ చేయండి. చాక్లెట్ ని తెలుగులో ఏమంటే ఇదేంట్రా బాటిల్స్? నందిని కమ్ హియర్ యార్, కమ్ ఆన్, కమ్ కమ్. ఏట్రా, నాకు శాతానని చెప్పొచ్చు, ఎక్కడ శాతానావు? నీకు చేస్తా 5 రూపాయలు ఇస్తావు, కానీ సార్ 100 రూపాయలు ఇస్తా అన్నారు. ఏంట్రా చిన్నపిల్లాడి మీద మీ ప్రతాపం? అడిగా అమ్మాయి పక్కన ఉందని పెద్ద పోజా అడిగా అనవసరంగా గొడవ చేయతే కొట్ట పోజేంటో. హే హే హే, ఏంట్రా చూస్తున్నారు? సింహం అక్కడుందిరా.
నీకేం కాదు. అంకుల్, మీరు చెప్పింది రైట్. దమ్మన్నది ప్రదర్శించేది కాదు, అవసరమైనప్పుడు అదే బయటకు వస్తుంది. స్టోర్ రూమ్ కి పంపిస్తే బెటర్, నిప్పులు తగ్గిపోతాయి. అంతకన్నా సూపర్ ట్విస్ట్ అటు చూడండి రా. హాయ్ ప్రభా, హౌ ఆర్ యు? ప్రభా, ఎలా ఉన్నావు? హాయ్ నిషా, ఎందుకు వచ్చావు? ఎలా వచ్చావు? సడన్ గా వచ్చావు? నేనే తీసుకొచ్చాను రా. గుడ్లో కలిసింది, ఎక్స్కర్షన్ కి వచ్చిందంట. ఇంగ్లీష్ లో టకటకాన్ మాట్లాడేస్తుంటే నాకు చాలా సంతోషం వేసి ఇంటికి తీసుకొచ్చేసాను. నీ జూనియర్ అంటగా దారిలో చెప్పింది, యూ టు టాకింగ్, ఐ కమింగ్. థ్యాంక్ యూ ఆంటీ. ఇంగ్లీష్ లో మాట్లాడితే వాళ్ళ నాన్న కూడా తీసుకొచ్చేది మీ అమ్మ. సారీ ప్రభా, డాడీ అంతా చెప్పారు. వాట్ ఎ గ్రేట్ లవ్ స్టోరీ. నందిని, నందిని, ఆనందిని వేరు, ఈ నందిని వేరు. నిషా రా, మా ఇంట్లో అందరిని ఇంట్రడ్యూస్ చేస్తాను. మా ఏంట్రా? వెళ్ళు లోపలికి, నువ్వు వెళ్ళు. ఊరే స్వాతి వచ్చావు, కోపం మునిగిందిరా. ఏమైంది? నిషా వెళ్ళి నందిని కలిస్తే ఆనందిని వేరు, ఈ నందిని వేరు అని చెప్పి ఓర్ని ట్యూబ్ లైట్ తది సుచర్లని చెప్తే అంతే. వెళ్ళు అమ్మా. నిషా ఇక్కడ నందిని పరిచయం చేసి వచ్చారా? మాట్లాడుకుంటున్నారు. ఎందుకు అలా అబద్ధం చెప్పావు? ఇదిగోమా కాఫీ తాగు. నేను వెళ్తున్నానండి. దీనికి నిజం తెలిసిపోయిందిరా, దీని బాబుమని చంపేస్తాడురా. ప్రభా, ఒకసారి లోపలికి రా, నీతో కొంచెం మాట్లాడాలి. ఒరే, ఏదైతుందో తెల్రా, తెల్రా. నందిని ఎవరా అమ్మాయి? నీ క్లోజా? నా జూనియర్. ఏ సారీ ప్రభా, అసలేం జరిగిందంటే యు ఆర్ నందిని ఫ్రమ్ స్విట్జర్లాండ్. యా, అనుకున్నాను. ప్రభా అబద్ధం చెప్పాడు రాస్కల్. నందిని, నందిని, ఐమ్ సారీ, సో సారీ. ఏం చెప్పారు? ఇఫ్ యూ డోంట్ మైండ్, నేను కొంచెం బిజీగా ఉన్నాను. మీరు కింద ఆంటీతో మాట్లాడుతూ ఉంటారా? నేను వస్తాను. నేను అర్జెంట్ గా ఫ్రెండ్తో చాటింగ్ చేస్తున్నాను. పాపం తను హర్ట్ అయి వెళ్ళిపోయినట్టుంది. ఐమ్ సారీ ప్రభా. అంటే తను చెప్పింది నువ్వేవి? వెళ్ళదా? వెళ్ళదు కదా. మంచి పని చేసావు, అది పెద్ద ఫేవ్ కాల్ అందని అంటుకుంటే 6 ఏళ్ళ దాకా వదలదు. అందుకనే పిలిచావు? అంతే కదా, అంతే కదా. సూపర్ న్యూస్ రామా, నిషా చెప్పింది ఏది నందిని వినలేదు. నందిని విషయం విన్నా పెద్ద నష్టమేం లేదురా. ఏ మర్చిపోయావరా? ఈరోజు లాస్ట్ డే కదా, నైట్ అందరూ వెళ్ళిపోతున్నారా. ఈ ట్రిప్ లో నాకు మంచి అల్లుడు దొరికాట్రా, రిషి నాకు బాగా నచ్చాడు. మరెందుకు రా ఆలస్యం? ఈరోజు వెళ్ళిపోతున్నాంగా, నందినితో మాట్లాడదాం. ఈరోజు ఏమైనా సరే నందినికి నా లవ్ మ్యాటర్ చెప్పేస్తాను.
నువ్వు చెప్పు, నువ్వే చెప్పు. చెప్పరా అమ్మా? నందిని, నీకు ముఖ్యమైన విషయం చెప్పాలి. ప్రభా ఇక్కడ అంకుల్. ఎందుకమ్మా? ఏం లేదు, ఇప్పుడే వస్తాను. నందిని, నందిని, నేను అసలే టెన్షన్ లో ఉన్నాను, వదులు. నీకన్నా టెన్షన్ లో ఉన్నాను, నా లైఫ్ మ్యాటర్ అన్నయ్యా. నువ్వు మాత్రమే సాల్వ్ చేయగలవు, అందుకే నీతో చెప్తున్నాను. ఏమైంది? నేను ప్రకాష్ అనే అతన్ని ప్రేమించాను. తను రాత్రి ఫోన్ చేశాడు, ఆస్ట్రేలియాలో జాబ్ వచ్చిందంట. గుడ్, 1 lakh శాలరీ. వెరీ గుడ్. 10 days లో జాయినింగ్, ఈ లోపలే నన్ను మ్యారేజ్ చేసుకుని తీసుకెళ్తానంటున్నాడు. సూపర్ సూపర్ సూపర్. నీ పనే బాగుంది. ఇప్పుడు విషయం బాబాయ్కి చెప్పి ఒప్పించాలి. అది కాదన్నయ్యా, ప్రకాష్ పేరెంట్స్ మనీ మైండెడ్. నేను 50 lakh కట్నంతో వెళ్తే వాళ్ళ పేరెంట్స్ నన్ను గౌరవిస్తారని చెప్పాడు, అందుకని. తను నిన్ను లవ్ చేస్తున్నాడా, నువ్వు తీసుకెళ్లి కట్నం లవ్ చేస్తున్నాడా? ప్రాక్టికల్ గా ఆలోచించన్నయ్యా, ఆ కట్నంతో వెళ్తే నాకు అక్కడ గౌరవం ఉంటుంది, సుఖపడతాను, అందుకే కన్విన్స్ అయ్యాను. ప్రేమించాక ఇంత సెల్ఫిష్ ఎలా అయిపోతారే? బాబాయ్ నేను చదివించడం చాలా కష్టపడ్డాడు కదా, సడన్ గా పెళ్లి అంటే ఇప్పుడు డబ్బులు ఎలా వస్తాయి? అదే నేను అడుగుతున్నాను. కూతురు పెళ్లిడికి వచ్చిందన్న కనీస జ్ఞానం కూడా లేకుండా బిజినెస్ బిజినెస్ అంటూ ఉన్న డబ్బంతా పోగొట్టాడు. చివరికి ఈ ఇల్లు తప్ప ఏమీ మిగిల్చలేదు. ఈ ఇల్లు అమ్మేసి నా పెళ్లి చేయమని నాన్నకు చెప్పన్నయ్యా. నువ్వేం మాట్లాడుతున్నావు, నీకు అర్థమవుతుందా? బాబాయ్ ఇల్లు అమ్మేస్తే ఈ వయసులో ఎక్కడుంటాడు? నాకు పెళ్లి చేయాలంటే ఇల్లు అమ్మడం తప్ప వేరే మార్గమే లేదు. ఆ అమ్మేదేదో ఇప్పుడే అమ్మేయొచ్చుగా. ఈ ఛాన్స్ మిస్ అయితే ఇంత మంచి సంబంధం నాకు దొరకదు. నేను డైరెక్ట్ గా అడిగితే వంశపారంపర్యంగా వస్తున్న ఇల్లు అమ్మకూడదు అని నసపెడతాడు. నువ్వంటే ఆయనకి ఇష్టం, అందుకే నిన్ను హెల్ప్ అడుగుతున్నాను. ప్లీజ్ అన్నయ్యా, నాన్నని ఎలాగైనా కన్విన్స్ చేయవా. సరే, నేను మాడతాను. బాబాయ్, నీతో పనుందిరా, ముఖ్యమైన పనిలో. అరే, ఏమిట్రా అంత ముఖ్యమైన విషయం? ప్రకాష్ అని నా ఫ్రెండ్, చాలా మంచోడు, ఆస్ట్రేలియాలో జాబ్. శాలరీ ఎంత అనుకుంటున్నావు? 1 lakh rupees. పెళ్లి చేసుకుని 10 రోజులు వెళ్ళిపోదాం అనుకుంటున్నాడు. ప్రసన్నకు మంచి జోడి, సంబంధం మాట్లాడమంటావు బాబాయ్? చెల్లెల గురించి ఎంత బాధ్యతగా ఆలోచించావురా. కుర్రాడు మంచివాడని నువ్వు చెబుతున్నావు కాబట్టి ఈ సంబంధం గురించి అనుమానించాల్సిన అవసరం లేదు. కానీ వాళ్ళు కట్నంగా 50 lakh అడుగుతున్నారు బాబాయ్. 50 lakh? అయితే ఇల్లు అమ్మేద్దాం. అదేంటి బాబాయ్, ఈ ఇల్లు అంటే నీకు ప్రాణం కదా. కావచ్చు, మంచి సంబంధం కదా. నా కూతురు సుఖం కన్నా నాకేది ముఖ్యం కాదురా. ఇల్లు అమ్మేసి ప్రసన్న పెళ్లి చేసేద్దాం. కానీ ఈ విషయం ప్రసన్నకు తెలియకూడదు. ఎందుకు బాబాయ్? ఈ ఇల్లు అంటే నాకు ఇష్టం అని అమ్మనివ్వదు. పైగా 10 రోజుల్లో పెళ్ళి అంటే నన్ను వదిలి వెళ్ళలేక పెళ్లి ఒప్పుకోదురా. ఎందుకు ఒప్పుకోదు? నేను ఒప్పిస్తాను. ప్రభా, నువ్వు మాట్లాడుకో, నేను ఒప్పిస్తాను. అరే ప్రసన్న, రా. బాబాయ్, నేను నీకు మ్యాచ్ ఫిక్స్ చేశాం. పేరు ప్రకాష్, ఆస్ట్రేలియాలో జాబు, 1 lakh శాలరీ. నా క్లోజ్ ఫ్రెండ్ అమ్మా, చాలా మంచి సంబంధం. మనస్ఫూర్తిగా చెప్తున్నాను, నాకు పెళ్ళి వద్దు. ఒప్పుకోమ్మా, ఈ అవకాశం మిస్ అయిందంటే ఇంత మంచి సంబంధం మళ్ళీ దొరకదు. అది నా అన్నంటే. ఊరుకో తల్లి, ఆడపిల్ల ఉన్న తర్వాత ఇంకో ఇంటికి వెళ్ళాల్సి ఉంటే కదమ్మా. ఊరుకోమ్మా, ఊరుకో. చూసావట్రా, పెళ్ళంటే ఎలా ఎదుస్తుందో. నాకు పెళ్ళి వద్దు. తప్పమ్మా, అలా అనుకో. నేను బాబాయ్ ఫిక్స్ అయిపోయాం, ఈ పెళ్లి జరగాలి. వద్దన్నానుగా,
నాకు పెళ్లి వద్దు. తప్పమ్మా, అలా అనకూడదు. ఈ పెళ్లి జరుగుతుంది, జరగాలి. తని పెళ్ళి వద్దంటుంటే ఎందుకంత ఫోర్స్ చేస్తున్నారు? ఈ పెళ్లి జరగాలి, జరగాలి, జరగాలి. ఈ పెళ్లి జరగాలి. అబ్బాయి నీకు తెలుసా? తెలుసు తెలుసు, కత్తి లాంటి కుర్రాడు. ప్రకాష్, ప్రకాష్ ఆస్ట్రేలియా. ఆస్ట్రేలియా ఏంటి? ఆస్ట్రేలియా ఆస్ట్రేలియా, ప్రసన్న సరైన జోడియా కదా. సూపర్, మన ప్రసన్న కోసమే పుట్టాడు. కానీ చిన్న ప్రాబ్లం. ఏంట్రా? కట్నం 50 లక్షలు అడుగుతున్నారు. దానికి బాబాయ్ ఇల్లు అమ్మేస్తాడంట. ఇల్లు ఏంట్రా? ఇల్లు అమ్మేస్తావా? రే, ప్రసన్న నాకు కూతురు లాంటిదేరా? నేను కొద్ది గొప్ప సంపాదించాను. ఈ పెళ్లి ఖర్చంతా నాది. ఆడబడుచు కట్టడం నాకు వదిలేరా? నేను చూసుకుంటాను. రే పిచ్చోడా, మేమందరం సంతోషం పంచుకోవడానికి రాలేదురా? నీ కష్టాల్లో కూడా పాలు పంచుకునేవరా? రే, స్విట్జర్లాండ్ వెళ్ళి నేను బాగా సంపాదించాను రా. అబ్బాయికి కారు, బంగ్లా, ఇల్లు, కట్నం ఏం కావాలో నేను ఇస్తాను. రే ప్రభా, ఇట్రా. అంకుల్ చెప్పండి. అబ్బాయికి కవర్ చేయి. దీంట్లో చిన్న ప్రాబ్లం ఏంటంటే, పెళ్లి 10 రోజుల్లో జరగాలి. ఎందుకంటే అబ్బాయి ఫారెన్ వెళ్ళిపోతున్నాడు. 10 రోజుల్లోనా? దాని ఏముందిరా, పెళ్లి జరిపించి ఇక్కడి నుంచి వెళదాం. నేను అదే అనుకున్నాను రా. మీ అందరికీ నా మీద ఇంత ప్రేమ ఉందని తెలియలేదురా. ప్రేమ అనేది చెప్తే అర్థమయ్యేది కాదురా, జాతరలో చూపించాలి. నిన్ను నేను మాత్రం పెళ్లికి వచ్చిన వాడు ఒక్కడు కూడా మిస్ అవ్వకుండా అందరూ తిని వెళ్లేలా చూస్తాను. అమ్మా.